అందరికీ నమస్కారం అండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అన్ని బ్రాంచెస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంజనీరింగ్ డ్రాయింగ్. దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాను. ఇది వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఈజీ సబ్జెక్టు, కంపల్సరీ సబ్జెక్టు, ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ నేర్చుకోవాల్సిన సబ్జెక్టు, చాలా ఈజీ సబ్జెక్ట్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు డ్రాయింగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. ఎవరైనా ఈజీగా గెస్ చేయగలరు, ఇల్లు, ఒక చిన్న ఇల్లు. సో ఈ డయాగ్రామ్ని మనం ఎవరికి చూపించినా కూడా, అంటే ఈ వరల్డ్లో ఎవరికి చూపించినా కూడా వాళ్ళ భాష ఏదైనప్పటికీ ఇల్లు అని వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు ఇల్లు అనే దాన్ని వాళ్ళ భాషలో వాళ్ళు కన్వే చేయడానికి ట్రై చేస్తారు. సో నేను అందుకే నేను దీన్ని ఏమంటున్నానంటే డ్రాయింగ్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. డ్రాయింగ్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. అందుకే డ్రాయింగ్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ టెక్నిక్ అని అంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రాయింగ్ అనేది అంటే ఏంటో మీకు అర్థమైంది, దాని ఇంపార్టెన్స్ కూడా అర్థమైంది మీకు. డ్రాయింగ్ని మనం డెఫినేషన్ చెప్పాలంటే, ఇట్ ఈస్ అ పిక్టోరియల్ వ్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ పిక్టోరియల్ వ్యూని డ్రాయింగ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు సేమ్ ఇది కూడా డ్రాయింగ్ లాంటిదే, కానీ ఇక్కడ మెషర్మెంట్స్ పెడతాం. ఇది కూడా ఇల్లే, ఇది కూడా ఇల్లే, కానీ ఇక్కడ 10 feet ఉండాలి, ఇది ఇక్కడ 12 feet ఉండాలి, ఇక్కడ 3 feet హైట్ ఉండాలి అని చెప్పి మెషర్మెంట్ పెడితే దాన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని అంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ద డయాగ్రామ్ డ్రాన్ బై అన్ ఇంజనీర్ ఫర్ ఇంజనీరింగ్ పర్పస్. ఒక ఇంజనీరింగ్ పర్పస్ కోసం ఒక ఇంజనీర్ గీసిన డయాగ్రామ్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని అంటారు. అయితే ఈ ఇంజనీరు ఒక ఇల్లు కట్టేటప్పుడు హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్పాలిగా. అందుకే ఈ మెషర్మెంట్స్, ఎప్పుడైతే మెషర్మెంట్స్ పెడతామో దాన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని అంటారు. అయితే ఎట్లయితే డ్రాయింగ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిందో, అట్లనే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీయర్స్, లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీయర్స్. ప్రతి ఇంజనీర్కి ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి నేను రెండు సెంటెన్సెస్ చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, డ్రాయింగ్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీయర్స్. డ్రాయింగ్ ఈజ్ ద పిక్టోరియల్ వ్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ ద డయాగ్రామ్ డ్రాన్ బై అన్ ఇంజనీర్ ఫర్ ఇంజనీరింగ్ పర్పస్. దట్ ఈస్ వై మెషర్మెంట్స్ విల్ బి ఇండికేటెడ్. సో ఈ రెండు పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోగలితే అసలు డ్రాయింగ్ అంటే ఏంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏంది అని అర్థమవుతుంది. ఈ రెండు పాయింట్స్ నుంచి మీకు దాని ఇంపార్టెన్స్ కూడా అర్థమవుతుంది. సరే సార్, ఇది మెకానికల్ సివిల్ వాళ్ళకి అయితే సరిపోతుంది సార్, ట్రిపుల్ ఈ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా, వీళ్ళందరికీ ఎందుకు కంపల్సరీ చేశారు అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది ఎందుకు అందరికీ కంపల్సరీ సబ్జెక్ట్ అంటే, మనం ముందే అనుకున్నాం, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్. ఎవ్రీ ఇంజనీర్, ప్రతి ఇంజనీర్కి ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో ఏదో స్టేట్లో వర్క్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న పనిచేసే టెక్నీషియన్కి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఒక టెక్నీషియన్ కాబట్టి రాకపోయి ఉండొచ్చు. మనతో పాటు మన కొలీగ్స్ ఉంటారు. మనం ఎంత బెస్ట్గా ఇంగ్లీష్లో కన్వే చేసినా ఒక పిక్చర్ కన్వే చేసినంత పర్ఫెక్ట్గా కన్వే చేయలేం. అందుకే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఎ పిక్చర్ స్పీక్స్ 1000 words. అయితే ఈ పిక్చర్ కూడా ఎట్లా ఉండాలంటే, ఎవ్రీథింగ్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ దట్ డయాగ్రామ్. సో ఒక ఇంజనీర్గా మనము ప్రతి ఎలిమెంట్ని ఆ డయాగ్రామ్లో మెన్షన్ చేయగలిగితే అది మిగతా ఇంజనీర్స్కి అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసినప్పుడు అది ఓన్లీ మెకానికల్ వాళ్ళే డిజైన్ చేయాలని ఏం లేదు. ప్యూర్గా మెకానికల్ వాళ్ళే కలిసి డిజైన్ చేస్తున్నారని అట్లా ఏముండదు. సివిల్ వాళ్ళే పనిచేయాలి ఇక్కడ అనేది ఏముండదు. సివిల్ ప్లస్ ట్రిబిలీ, సివిల్ ప్లస్ మెకానికల్, మెకానికల్ ప్లస్ ట్రిబిలీ, ఈసీఈ ప్లస్ మెకానికల్స్, ఇట్లా కాంబినేషన్లో పనిచేయాల్సి వస్తుంది ఒక ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మనం. సో ఈ ఇండస్ట్రీకి వెళ్ళి మనం కాంబినేషన్లో పనిచేసిన వాళ్ళతో కొలాబరేట్ అయి పనిచేయాలి. సో వీళ్ళకి ఒక్కరికే లాంగ్వేజ్ తెలుసు, ఇంకొకరికి లాంగ్వేజ్ తెలియనప్పుడు వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పదలుచుకుని. సో ఈ లాంగ్వేజ్ అందరికీ తెలిసి ఉండాలి కాబట్టి అందరూ నేర్చుకోవాలి. సో ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది బహుశా మీకు ఇది ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్. కొంచెం అంతా దీని మీద ఆ భయం పోగొట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో అసలు డ్రాఫ్టర్ని ఎట్లా యూజ్ చేయాలి, అది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.